హాయ్. గెంబెల్ నుంచి సొల్లపాలెం వరకు దాదాపులుగా 10 కిలోమీటర్లు. ఆ యొక్క రోడ్డు సౌకర్యము సరిగా లేకపోవడం బట్టి అదేవిధంగా గవర్నమెంట్ వారు అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఘోరమైన పరిస్థితి. అదేవిధంగా ఈ గ్రామంలో మోటార్ సైకిల్స్ రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజే గ్రామంలో ఒక జరిగింది. ఇదిని మీరు గమనించి గవర్నమెంట్ వారు స్పందిస్తారని మేము కోరుతూ ఉంటున్నాం. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూడా ఈ విధంగా జరిగింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు గమనించి గవర్నమెంట్ వారు స్పందిస్తారని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు సౌకర్యం ప్రాముఖ్యంగా ఈ రోడ్డు లేక చాలా మంది చాలా దూరం. అందుకనే మా ప్రాంతాల్లో ఏదో ఒక గ్రామానికి డిఆర్డీఓ కూడా స్పందిస్తారని మేము కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తారని మేము మరి ముఖ్యంగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. జీమాడుకులం సూర్యపాలెం గ్రామము సుమారు 7 కిలోమీటర్లు. అదేవిధంగా మా గ్రామంలో స్కూలు పరిస్థితి అసలు చాలా దూరంగా ఉంది. ఈ యొక్క స్కూల్లో పర్మనెంట్ టీచర్ లేదు. అదేవిధంగా స్కూల్ కంప్లీట్ కాలేదు. అలాగా అడ్జస్ట్మెంట్ చేసి బిడ్డలు ఎప్పి అదేవిధంగా మేము చాలా ఇబ్బందులు ఉన్నాము. మా ఏరియాలో మాకు తోకరా గ్రామం అనేది మాకు ఏమైనా పంచాయతీ కూడా వెళ్ళడానికి మాకు సందు లేదు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి చాలా ఇబ్బందులను ఉన్నాము. పెద్ద వర్షాలు వస్తే చాలా రోడ్డు గొయ్యలు గొయ్యలు కొట్టుకొని పోతుంది. మనుషులు అసలు బయటికి తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మాకు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చాలా ఇబ్బందులను ఉన్నాము. కానీ ఎవరైనా బయటికి తిరగడానికి అయితే అసలు సందేహం లేదన్నట్టుగా చాలా ఇరుకులో పడిపోయినట్టు చీకట్లో ఉన్నట్టు ఉన్నాము.